Namaste, welcome to War Cricket 2019. Yes, Cricket World Cup కి సంబంధించిన స్పెషల్ డిబేట్ కి స్వాగతం. మొదలై వారం రోజులు గడుస్తున్న పేలవంగా సాగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నీ నేటి నుంచి ఉరుకులు పరుకులు పెట్టబోతోంది. క్రికెట్ ఫేవరెట్ టీమ్ ఇండియా తన తొలి లీగ్ మ్యాచ్ను సౌత్ మస్టర్న్ వేదికగా దక్షిణాఫ్రికాను డీ కొట్టనుంది. వారం రోజుల వ్యవధిలో తొలి రెండు లీగ్ మ్యాచ్ల్ని కోల్పోయిన డూప్లెసిస్ సేనా ఇండియాను ఓడించైనా పరువు కాపాడుకునేందుకు ప్లాన్ బిసిడి ఇలా అందుబాటులో ఉన్న అన్ని వ్యూహాల్ని అమలు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. విరాట్ కోహ్లీ టీంకు గట్టి పోటీ తప్పదనే సంకేతాలను ఇస్తోంది. మరోవైపు ఓవల్ మైదానంలో జరగనున్న డే అండ్ నైట్ మ్యాచ్లో దూకుడు మీదున్న బంగ్లాదేశ్ అంతే దూకుడు మీద ఉన్న న్యూజిలాండ్తో కీలక పోరుకు సిద్ధమవుతోంది. రెండు జట్లు తలా ఒక మ్యాచ్ నెగ్గి మంచి ఊపు మీద ఉన్నాయి. పరుగుల వరత పారించేందుకు సిద్ధపడుతున్నాయి. ఇండియా ఎంట్రీతో వరల్డ్ కప్ టోర్నీ హాట్ ఫేవరెట్గా మారుతుందా? మరో కప్పు కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది భారతీయుల ఆశలకు తగ్గట్టు టీమిండియా రాణిస్తుందా అనే ఆసక్తికరమైన విషయాల్ని ప్రముఖ క్రీడారంగ నిపుణులు చిరంజీవి గారితో విశ్లేషిద్దాం. నమస్తే సార్. ఫస్ట్లీ నిన్న జరిగిన మ్యాచ్ గురించి చూద్దాము. సో అనూహ్యంగా విన్ అయ్యారు. సో ఇట్స్ లైక్ డూఆర్డై మ్యాచ్లో జరిగిన మ్యాచ్లో మరి వాళ్ళు లంక గెలుపు పొందడం జరిగింది. మీరు ఎలా విశ్లేషిస్తారు గెలుపుని? శ్రీలంక టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసింది. శ్రీలంక అంత స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. ఈవెన్ దో ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 92 రన్స్ వచ్చినా దాన్ని కండక్ట్ చేయలేకపోయింది. దాని అలాగే బ్యాట్స్మెన్స్ దాన్ని చివరి దాకా తీసుకెళ్ళిపోయారు. అందులోనూ అక్కడ వర్షం పడడం, ఓవర్స్ తగ్గించేయడం, దీన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే శ్రీలంక కూడా ప్రెజర్లో ఆడినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ టీంని దగ్గర దగ్గర 31-34 రన్స్ తేడాతో శ్రీలంక టీం గెలిచింది. సో ఇటువైపు ఆఫ్ఘన్ చూస్తే 187ని కూడా ఛేదించడంలో ఫెయిల్ అయ్యారు అని చూడొచ్చు. మరి ఆఫ్ఘన్స్ని ఏ విధంగా విశ్లేషించవచ్చు అంటారు వాళ్ళు ఆడిన మ్యాచ్? ఆఫ్ఘనిస్తాన్ చాలా టైట్గానే బౌలింగ్ వేసింది. ఎందుకంటే శ్రీలంక లాంటి సీనియర్ టీంని అంత తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేయగలిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ చాలా బాగా చేసినట్టే. అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ కూడా స్టార్టింగ్లో చాలా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగానే వచ్చింది. బట్ ఎప్పుడైతే జజయ అవుట్ అయిపోయాడో దాని తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లో చాలా తక్కువ మంది డబుల్ డిజిట్కి వచ్చారు. చాలామంది అందరూ తక్కువ స్కోర్కి ఆల్అవుట్ అవ్వడం, అట్ ద సేమ్ టైం 34-35 రన్స్ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్. సో ఈ రోజు మ్యాచ్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్లీ అందరూ ఎదురు చూస్తున్నారు, క్రికెట్ అభిమానులు భారతీయులందరూ కూడా. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వరల్డ్ కప్, టీమిండియాకున్న బలాబలాలు ఏంటి? కోహ్లీ సేన యొక్క టీం గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఏంటి ప్లస్ ఆర్ మైనస్? టీమిండియాకి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే టాప్ 1 ర్యాంకింగ్లో ఉన్న బ్యాట్స్మెన్ యాజ్ వెల్ యాజ్ బౌలర్. టాప్ 1 బ్యాట్స్మెన్ ఎవరంటే మన రన్నింగ్ మిషన్ విరాట్ కోహ్లీ, అట్ ద సేమ్ టైం బౌలర్స్లో చూస్తే కనుక బుమ్రా. సో ఇద్దరు టాప్ ఓల్డ్ టాప్ 1 బ్యాట్స్మెన్, ఓల్డ్ టాప్ 1 బౌలర్ ఇద్దరు కూడా మన ఇండియన్ టీం నుంచే ఉన్నారు. వీళ్ళే కాకుండా తర్వాత లైన్లో ఉన్న కేఎల్ రాహుల్ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం కుల్దీప్ యాదవ్, చాహల్, బౌలింగ్ వైజ్గా బ్యాటింగ్ వైజ్గా మన ఇండియన్ టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఓకే. సో అలాగే కపిల్ ధోని లాగే మరి ఇప్పుడు కోహ్లీ సేన కూడా కప్ సాధించింది అని అనుకోవచ్చా? లేదంటే అసలు త్రూ అవుట్ ద ఈ కప్ వరల్డ్ కప్ జర్నీలో మనకున్న ప్లసెస్ ఏంటి, టీమిండియాకున్న ప్లసెస్ ఓవరాల్గా? యాజ్ ఆఫ్ నా ఎట్లా అంటే అందరూ అన్ని టీమ్స్ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచెస్ ఆడేసి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికా 2 మ్యాచెస్ ఆడింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ ఇండియాది ఇది ఫస్ట్ మ్యాచ్. సో మన వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నారు. చాలా ఫస్ట్ మ్యాచ్ నుంచే మన వాళ్ళు ఖచ్చితంగా దూకుడు చూపిస్తారని. ఐపీఎల్లో అందరూ కూడా బాగా రాణించారు. ఐపీఎల్ జరిగిపోయా మనకి దాదాపు 20 డేస్ పైన అయిపోయింది. సో రెస్ట్ కంప్లీట్గా దొరుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ యొక్క వాతావరణానికి మన వాళ్ళు ఖచ్చితంగా సూట్ అయి ఉంటారు, ఈ పాటికి సెట్ అయిపోయి ఉంటారు. సో ఈ మ్యాచ్ గ్యారంటీగా 100% ఎఫర్ట్ పెడతారని అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా చూస్తే కప్పు సాధించేందుకు మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా సార్? 100%. ఎందుకంటే ప్రతి టీము మన వాళ్ళు ఎలా ఆడతారు అనేది ఒక మనకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి, వాళ్ళ మ్యాచ్ విన్నింగ్ బట్టి మనకు అర్థమైపోయింది. బట్ ఇవాళ జరిగే మ్యాచ్లో ఇండియా ఏ స్థాయిలో ఆడుతుంది అనేది మనం వేచి చూడాలి. సో ఓపెనర్స్ చూస్తే కేఎల్ రాహుల్ అలాగే శిఖర్ ధావన్ ఉన్నారు. మరి వాళ్ళని ఒకసారి చూస్తే వాళ్ళు ఇన్ని మ్యాచెస్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ ఈ రోజు ఉండే పర్ఫార్మెన్స్ గురించి ఏ విధంగా అనుకోవచ్చు?
శిఖర్ ధవన్కి సౌత్ ఆఫ్రికా మీద మంచి రికార్డే ఉంది, ఎందుకంటే 2015 వరల్డ్ కప్లో కూడా సౌత్ ఆఫ్రికా మీద ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, ఐ మీన్ సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్ శిఖర్ ధవన్ సెంచరీ చేస్తున్నాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ గ్యారంటీగా సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ నా ఆడిన ఎక్స్పీరియన్స్ శిఖర్ ధవన్కి బాగా ఉంది. సో ఓపెనర్గా శిఖర్ ధవన్ అండ్ రోహిత్ శర్మ వెళ్తారు. ఓకే సార్, అన్ని రంగాల్లో కూడా మన వాళ్ళు ఓకే అని అభిమానులు నమ్మే పరిస్థితి ఉందంటారా లేదంటే? ఓకే అలా లేదు, డెఫినెట్లీగా మనం హెడ్ ఎక్కువే ఉన్నట్టు. ఓకే, సో ఇండియా వార్మప్ మ్యాచ్ల్లో అభిమానుల్ని కొంచెం ఆందోళనకు గురి చేసే విధంగా ఆడుతూ ఉంటారు. సో వార్మప్ ఒక విధంగా ఉంటే కనుక తర్వాత వచ్చే పర్ఫార్మెన్స్ వేరేగా ఉంటుంది. మరి ఇప్పుడు ఏమనుకోవాలి? వార్మప్ మ్యాచ్ అంటే జస్ట్ ఇట్స్ ఏ ప్రాక్టీస్ మ్యాచ్. ప్రాక్టీస్ మ్యాచ్లు ఏంటంటే రకరకాల విధాల ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు ద సీరియస్ మ్యాచ్, ఐ మీన్ టోర్నమెంట్ మ్యాచెస్, ఈ అక్కడ చేసిన మిస్టేక్స్ ఏది కూడా ఇక్కడికి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం మనకి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ, బట్ తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచ్తో మనకు కావాల్సిన బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. అట్ ద సేమ్ టైం కూల్ ధోని కూడా సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చారు. సో అటువంటి అధైర్యపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, ఒకసారి సౌత్ ఆఫ్రికాని కూడా చూద్దాము. మరి సౌత్ ఆఫ్రికాకు ఉన్న ప్లసెస్ ఏంటి, మైనస్ ఏంటి? సౌత్ ఆఫ్రికా కూడా చెప్పాలంటే చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, బట్ ఏ బ్యాట్స్మెన్ కూడా అంతగా ఇప్పటివరకు రానిచ్చలేదు. సో ఈ మ్యాచ్లో అయినా వాళ్ళు గెట్టిన్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే, ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ ఇలా రెండు దేశాల చేతుల్లో ఓడిపోయారు. సో డూప్లెసిస్ అయినా ఈ మ్యాచ్ని ఏ విధంగా మరి లీడ్ చేస్తుంది అనుకోవచ్చు? ఈ మ్యాచ్ కొంచెం ఇంకొంచెం ఆమ్లా టీంలోకి ఇన్నారు అనుకుంటున్నాను. ద సేమ్ టైమ్ వాళ్ళ మెయిన్ ఫాస్ట్ బౌలర్ శ్రేయన్ ఎవరైతే ఉన్నారో అతను షోల్డర్ ఇంజురీతో రూల్డ్ అవుట్ అయిపోయాడు టోర్నమెంట్ నుంచి. సో డూప్లెసిస్ అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా మన ఇండియాకి మంచి ఫైట్ ఇచ్చింది. బికాస్ గతంలో మనం టోర్నమెంట్స్ చూసుకుంటే ఏ మ్యాచెస్లో అయినా ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా దగ్గర దగ్గర 83 మ్యాచెస్ ఆడింది. 83 మ్యాచెస్లో సౌత్ ఆఫ్రికా 46 గెలిచింది, ఇండియా 34 మ్యాచెస్ గెలిచింది. సో ఆ లెక్క వైజ్ చూసుకుంటే పర్సంటేజ్ సౌత్ ఆఫ్రికాకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే వరల్డ్ కప్ వైజ్ చూసుకుంటే వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా దగ్గర దగ్గర 4 మ్యాచెస్ జరిగినాయి. అందులో సౌత్ ఆఫ్రికా 3 మ్యాచెస్ గెలిస్తే ఇండియా ఓన్లీ 1 మ్యాచ్ గెలిచింది. సో ఆ కంపారిజన్ చూసుకుంటే, బట్ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఇదివరకు ఆ సౌత్ ఆఫ్రికన్ టీం వేరు, బట్ ఇప్పుడున్న సౌత్ ఆఫ్రికా టీం వేరు. కంపేర్ చేసి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం కన్నా ఇండియన్ టీమే కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలి. సో యాజ్ వెల్ యాజ్ మీరు చెప్పినట్టు అప్పుడు సౌత్ ఆఫ్రికా టీం వేరు, అలాగే ఇప్పుడు టీమిండియా కూడా వేరు. సో ఇప్పుడు వాళ్ళు సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి మన మీద ఎలా అయినా గెలవాలి అని ఉంటుంది. సో ఇది ధోని సారీ కోహ్లీ సేనకు ఒక సవాల్గా అనుకోవచ్చా లేదంటే? ఆడిన రెండు మ్యాచ్లో కూడా అది చేసిన తప్పిదం ఏంటంటే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోకపోవడం. రెండు మ్యాచ్లో కూడా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం, అవతల టీంకి బ్యాటింగ్ ఆఫర్ చేయడం. రెండు టీమ్స్ కూడా 300+ రన్స్ చేసినాయి. ఇంగ్లాండ్ వచ్చేపటికి 311, అలాగే బంగ్లాదేశ్ చిన్న టీం అయిన బంగ్లాదేశ్ కూడా సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ని 330 రన్స్ చేసేసినాయి, 330 రన్స్ కొట్టేలా చేసినాయి. సో ఆ రకంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా కొంచెం బౌలింగ్ వైస్ చూస్తే కొంచెం అంత స్టాండర్డ్గా వేయట్లేదని అర్థమవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఫీల్డింగ్ కూడా ఇదివరకు సౌత్ ఆఫ్రికన్ టీం అంటే ద వరల్డ్స్ బెస్ట్ టీమ్ ఏది ఫీల్డింగ్ అంటే సౌత్ ఆఫ్రికా టీం అని చెప్పుకునేవాళ్ళు. బట్ అలాంటి టీం ఈ మధ్య మనం చూస్తున్న ఈ 2 మ్యాచెస్లో క్యాచెస్ మిస్ చేశారు, ఫీల్డింగ్ మిస్ చేశారు. అటువంటి దాని నుంచి కంబ్యాక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, అలా చూసుకుంటే ఇప్పుడు బౌలింగ్ లైనప్ చూస్తే మరి టీమిండియాకి ఏ విధంగా ప్లసెస్ ఉన్నాయి? టీమిండియాకి ద నెంబర్ 1 బౌలర్ బూమ్రా ఉన్నాడు. బూమ్రానే మెయిన్ ఆయుబట్టు. తనతో పాటు చాహల్, అట్ ద సేమ్ టైం కుల్దీప్ యాదవ్. వీళ్ళు కాకుండా ఇంకో మీడియం పేసర్ కనుక చూసుకుంటే షమి ఉన్నాడు, అట్ ద సేమ్ టైం భువనేశ్వర్ కుమార్. ఫైనల్గా ఎలా మనకు తెలుస్తుందంటే టీం ఏదైతే ప్లేయింగ్ 11 ఉందో దాన్ని బట్టే మనం టీం యొక్క స్ట్రాటజీ కానీ ఏదైనా మనం తెలుసుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్స్గా చూస్తే భువనేశ్వర్ ఉన్నాడు, షమి ఉన్నాడు, అలాగే ఆల్రౌండర్లో చూసుకుంటే కనుక మనకి శంకర్ అట్లాగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం జాదవ్ కూడా ఇంజురీ నుంచి బయటకు వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇండియా టీంకి యాజ్ ఆఫ్ నో ఆల్రౌండర్సే మ్యాక్సిమం ఎక్కువ ఉన్నారు. సో జాదవ్ నిన్న మ్యాచ్లో ప్రాక్టీస్ సెషన్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది, మరి ఈ రోజు తన్ని తీసుకునే జాదవ్ దగ్గర దగ్గర మ్యాచెస్ ఆడి కూడా 1 మంత్ అయిపోతుంది. ఎందుకంటే ఐపీఎల్ ఎప్పుడైతే ఇంజురీ అయ్యాడో ఈ 1 మంత్ కూడా తన రికవర్ అవడానికి సరిపోయింది, కానీ ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ తను ఆడలేదు. సో మేబీ డైరెక్ట్గా ఆడుతున్నాడు ఫ్రెష్ మ్యాచ్, ఆడుతున్నాడా లేదనేది ఫిట్నెస్ సెషన్స్లో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నాడు, కానీ బట్ మ్యాచ్ ఆడతాడా లేదనేది మనం కాసేపులో చూడాల్సి వస్తుంది. వెన్ కంపేర్ టు రాహుల్ని తీసుకునే అవకాశం కనిపిస్తుందా, జాదవ్ని తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఇన్ ద ఫోర్త్ ప్లేస్లో?
రాహుల్ ఈజ్ డిఫరెంట్. రాహుల్ ఒక బ్యాట్స్మెన్, జాదవ్ ఒక ఆల్రౌండర్. సో మనకు బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే కనుక శిఖర్ ధవన్, రోహిత్ శర్మ 1-2 వెళ్ళిన ఓపెనింగ్ వెళ్ళిన తర్వాత వచ్చే కోహ్లీ, దాని తర్వాత కేఎల్ రాహుల్. సో ఆ స్లాట్ని కేఎల్ రాహుల్ భర్తీ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ టాస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ మ్యాచ్. లైక్ ఈరోజు ఎవరు టాస్ గెలిస్తే ఎక్కువగా బ్యాట్స్ బ్యాటింగ్కి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయా, ఫీల్డింగ్ సారీ బౌలింగ్కి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయా, సో ఏది తీసుకుంటే టీమిండియాకి ప్లస్ అవుతుంది? వికెట్ వైజ్ చూసుకుంటే కనుక ఆ వికెట్ మ్యాక్సిమం ఆడిన గత కొన్ని మ్యాచ్లను చూస్తే ఆ పిచ్ బ్యాటింగ్కి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రతి మ్యాచ్ కూడా 300+ రన్సే ఉన్నాయి కానీ ఆ వికెట్కి ఉన్న గత రికార్డ్ చూస్తే. బట్ మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే వెదర్ కండిషన్స్ కూడా మనం చూసుకోవాలి. అక్కడున్న ఇంగ్లాండ్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నిన్నైతే వర్షం పడింది, కొంచెం క్లౌడీగా ఉంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ క్లౌడీ ఆ సిచ్యువేషన్ బట్టి టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ బౌలింగ్ అనేది చూస్ చేసుకోవాలి. విచ్ వన్ ఇస్ ద సూటబుల్, అంటే ఇండియాకి ఏది కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది, బౌలింగ్ ఆర్ బ్యాటింగ్? బ్యాటింగ్ తీసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా వర్షం పడినా ఏమైనా జరిగినా కానీ డెక్వత్ లూయిస్ ప్రకారం అవతల టీంకి ఛాన్సెస్ ఏంటంటే టార్గెట్ తగ్గుకుంటా వస్తుంది. సో అప్పుడు మనకున్న బౌలింగ్ స్ట్రెంత్ బట్టి మనం అవతల స్కోర్ కొట్టే వాళ్ళని మనం రిస్క్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. అన్ఎక్స్పెక్టెడ్లీ బౌలింగ్ తీసుకోవాల్సి వస్తే కనుక వాట్ ఆర్ ద ఛాన్సెస్? బౌలింగ్ తీసుకున్నా కానీ అటువంటి వికెట్ మీద మన బౌలర్స్ గ్యారంటీగా రానిస్తారు. జస్మిన్ బుమ్రా బుమ్రా కానీ షమి కానీ అట్ ద సేమ్ టైం మనకి మధ్యలో 10 అవర్స్ నుంచి మధ్యలో ఉన్న 40 ఓవర్స్ లేదా 20 అవర్స్ నుంచి 40 అవర్స్ ఉన్న ఆ స్లాట్లో కుల్దీప్ యాదవ్ అవ్వచ్చు లేకపోతే చాహల్ అవ్వచ్చు, ఇంకో స్పిన్నర్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు జడేజా అవ్వచ్చు ఇంకెవరైనా కానీ వాళ్ళు ఆ 22-30 ఓవర్స్ లేదా 22-40 ఓవర్స్ ఆ స్లాట్లో కనుక ఎప్పుడైతే రన్స్ ఆపుతారో ఆటోమేటిక్గా సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. సో దట్ ఏమవుతుంది, ఎప్పుడైతే టార్గెట్ తగ్గుతుందో మనకి ఆ చేజబుల్ ఎట్లాగో, మనకి చేజింగ్ అంటే మన ఇండియన్ క్యాప్టెన్కి చాలా ఇష్టం. సో చేజింగ్లోనే తను మ్యాక్సిమం సెంచరీస్ కొట్టింది. సో విరాట్ కోహ్లీ ఎట్లాగో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం మనకి బ్యాటింగ్ లైనప్ చూస్తే శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, తర్వాత ధోని, మనకి మంచి ఫినిషర్స్ ఉన్నారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ధోని ఉన్నాడు. సో మనకి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ మన ఇండియన్ టీంకి ఉంది. రైట్. సో సౌత్ ఆంప్టన్ పిచ్ గురించి చూస్తే గనక అసలు అది ఎక్కువగా అనుకూలం దేనికి ఉంటుంది అనుకోవచ్చు, బ్యాటింగ్కా లేదంటే బౌలింగ్కి అనుకూలమా? బ్యాటింగే ఎక్కువ అనుకూలంగా ఉంది, ఎందుకంటే మన గత ప్రీవియస్ మ్యాచెస్ అన్ని చూస్తే ఏది కూడా ఆన్ అండ్ యావరేజ్ ఆ బ్యాటింగ్ వికెట్ పిచ్ వచ్చేసి బ్యాటింగ్ వికెట్గా 300-330 రన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎస్, గాయాల కారణంగా చాలా మంది ప్లేయర్స్ మనకి కొంచెం ఫామ్ లో లేరు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే వాళ్ళు మరి రికవర్ అయ్యి ఈ రోజు రాణించడం ఎంతవరకు ఓకే అనుకోవచ్చు? అంటే మనకి ఐపీఎల్ జరిగి కూడా దగ్గర 22-25 డేస్ అయిపోతుంది. ఈ 25 డేస్ ఎనఫ్ సరిపోతుంది, ఎందుకంటే ఈ 25 డేస్ కూడా మనకి వీళ్ళు మ్యాచ్లు ఆడింది అయితే ఏం లేదు, జస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది. అట్లా అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చి మన వాళ్ళు ముందే వచ్చేసారు, వచ్చి ఇక్కడున్న వాతావరణానికి కానీ ఇక్కడున్న పిచ్చెస్ కానీ అలవాటు పడి ఉంటారు ప్రాక్టీస్లో. సో గాయాలు అనేది ఏంటంటే అన్ని మేజర్ ఇంజురీస్, ఎందుకంటే ఈ మధ్య విరాట్ కోహ్లీకి కూడా తమ్మి చిన్న ఇంజురీ అయింది. సో విరాట్ కోహ్లీ కూడా చాలా స్పీడ్గా రికవర్ అయ్యాడనే చెప్పుకోవాలి. యా వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ విషయానికి వస్తే కీపింగ్ విషయంలో మనం ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నాము? ధోని ఉండగా వికెట్ కీపర్గా దినేష్ కార్తిక్కి ఇస్తారని అయితే నేనైతే అనుకోను, ఎందుకంటే ధోని ఉన్నాడు. ధోని ఎప్పుడైతే స్టెమ్స్ వెనకాల ఉన్నాడో చక్కగా విరాట్ కోహ్లీ కూడా అవుట్ సైడ్ ఫీల్డింగ్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో విరాట్ కోహ్లీ ధోని యొక్క సజెషన్స్ తీసుకుంటూ చుట్టూ గ్రౌండ్ అంతా చూడడానికి ఛాన్స్ ఉంది. బట్ యాజ్ వెల్ యాజ్ మనం చూస్తే దినేష్ కార్తిక్ కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ధోని ఇచ్చే సజెషన్స్ కన్నా దినేష్ కార్తిక్ ఇచ్చే సజెషన్స్ అంతగా ఉండవు, బట్ ధోని ఇచ్చే సజెషన్స్ గ్యారంటీగా కోహ్లీకి యూజ్ అవుతాయి. ఓకే, 2019లో టీమిండియా ప్రపంచ కప్ కొట్టాలి అంటే టీమిండియాకి ఎలాంటి ఎఫర్ట్స్ ఇంకా కావాలి, అలాగే ఓవరాల్గా ఉన్న వేరే వాళ్లతో కంపేర్ చేస్తే మనకి ఏ విధంగా ప్లసెస్ ఉన్నాయి? మనం ఆల్మోస్ట్ మనం మొత్తం 9 మ్యాచెస్ ఆడాలి. మన ఏంటంటే ఫస్ట్ 4 మ్యాచెస్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ టీమ్స్తో పడినాయి, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఇట్లా ఈ 4 మ్యాచ్లతో మనకు పడినాయి. ఈ 4 మ్యాచ్లు కనుక మనం ఆడగలిగితే, విన్ అయ్యగలిగితే నెక్స్ట్ పడే మ్యాచెస్ అన్నీ కూడా బంగ్లాదేశ్, శ్రీలంక, ఇటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా చిన్న టీమ్స్తో పడతాయి. సో ఎప్పుడైతే మనం ఈ ఫస్ట్ 4 మ్యాచెస్
ఎట్లాగోల అంటే ఐ మీన్ కష్టపడి ఆడి గెలిస్తే తర్వాత వచ్చే మ్యాచెస్ మనకు కొంచెం ఈజీ అవుతాయి. అవుట్ ఆఫ్ 9 మ్యాచెస్ 6 మ్యాచెస్ కనుక గెలిస్తే సెమీస్ క్వాలిఫై అయిపోతారు. అయ్యా, వెన్ కొన్ని కొన్ని మ్యాచెస్లో మనం చూసాం టాప్ ఆర్డర్ కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అవుతూ వచ్చింది, దెన్ మిడిల్ ఆర్డర్ కాస్త ఫామ్లో ఉంటే కనుక మనం వీ కెన్ విన్. సో ఇప్పుడు టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఎంతవరకు రాణించగలదు, అలాగే ఫామ్లో ఉంది? మన మన టీం వైజ్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ వచ్చేసేపాటికి ఫస్ట్ మన మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరైతే విరాట్ కోహ్లీ మన ధోని అవుతాడు. ఎందుకంటే ధోని మనం చాలా మ్యాచెస్ చూసాం, వికెట్స్ పడుతున్న టైంలో తను ముందుకు వచ్చి వికెట్ ఏ వికెట్ పడకుండా ఆపుకుని అట్ ద సేమ్ టైం టీమ్కి స్కోర్స్ తీసుకురావడం, ఇంకా అదర్ వికెట్స్ కూడా పడకుండా చూసుకోవడం. చాలా మ్యాచ్లో మనం చూసినట్టయితే సింగిల్స్ కూడా వెళ్లకుండా, సింగిల్కి వెళ్ళడం వల్ల అవతల బ్యాట్స్మెన్ ఎక్కడ అవుట్ అవుతాడని తిని సింగిల్ కూడా తీయకుండా తినే ఉండి బౌండరీస్ సిక్సర్స్ కొట్టేసిన మ్యాచ్లు మనం చాలా చూసాం. సో ఆ లెక్క వైజ్ చూసుకున్నా మనకి మంచి ఫినిషర్స్ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అలాగే మన బౌలర్స్ వైజ్ చూసుకున్నా బౌలర్స్ ఈవెన్ బుమ్రా కూడా బ్యాట్ చేయగలడు, భువనేశ్వర్ కుమార్ కూడా బ్యాట్ చేయగలడు, కుల్దీప్ యాదవ్, అట్లాగే చాహల్. సో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే ఎంత సిచ్యువేషన్ వచ్చినా మన వాళ్ళు దాన్ని తగ్గట్టు బ్యాటింగ్ ఆడతారని అనుకుంటున్నాను. యా, బ్యాటింగ్ అయితే మన వాళ్ళు ఫామ్లోనే ఉన్నారు. ఎస్, ఓవరాల్గా చూస్తే ఇప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ దాటిపోయింది, 1 వీక్ అవుతున్నప్పటికీ వరల్డ్ కప్ హడావిడి ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు మాత్రమే టీమిండియా మ్యాచ్ అన్నప్పుడు మాత్రమే కనిపిస్తోంది. సో ఎందుకు అలా అంటారు, టీమిండియాకి మాత్రమే ఇంత క్రేజ్ ఎందుకు? ఇప్పుడు ఇండియా టీంకి ఉండే క్రేజే వేరు. ఎందుకంటే ఇండియన్ టీం ఆడితేనే చాలామంది తెలిసి వస్తారు. అందులోనూ ఇంగ్లాండ్ లాంటి యునైటెడ్ కింగ్డమ్లో చాలా వరకు ఎక్కువ అదర్ కంట్రీస్లో చూసుకుంటే ఇండియన్సే ఎక్కువ మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియన్ మ్యాచ్కి ఉండే వచ్చే ఆ క్రౌడ్ వేరు, వేరే టీమ్స్కి వచ్చే ఆ క్రౌడ్ వేరు. ఇండియన్ టీం అనగానే ఆ మ్యాచ్కి ఎలాగ ఎంత కాదనుకున్నా 70% ఫుల్ అయిపోయేది మన ఇండియన్స్ ద్వారానే. సో ఎప్పుడైతే ఇండియా మ్యాచ్ అనగానే నాకు తెలిసి ఇవాళ నుంచి ఆ క్రేజ్ అనేది డబుల్ అవుతుంది, ఉన్న క్రేజ్ డబుల్ అవుతుంది. అట్లాగే మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేపాటికి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. లైక్ ఇంకా 9 మ్యాచెస్ లో మనం ఎన్ని గెలిస్తే కనుక మన వరల్డ్ కప్ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఫస్ట్ నెక్స్ట్ రాబోయే మ్యాచెస్ లో టీమిండియా ఈ రోజు పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూపిస్తే నెక్స్ట్ మ్యాచెస్ కి ఇంకొంచెం బెటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మ్యాచ్ గెలిచామో సౌత్ ఆఫ్రికా 1 పాయింట్ తగ్గిపోయింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా అవుట్ ఆఫ్ 9 మ్యాచెస్ లో 2 ఓడిపోయింది, ఇది 3rd మ్యాచ్. ఇది కనుక సౌత్ ఆఫ్రికా ఓడిపోయిందంటే సౌత్ ఆఫ్రికా గెలవాల్సిన 6 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ ఓడిపోయినట్టుంటుంది అన్నమాట. సో మనకేంటంటే మనకి వన్ ఆఫ్ ది టఫెస్ట్ టీమే సౌత్ ఆఫ్రికా. బై బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు 300 రన్స్ అవతల టీం చేత కొట్టించుకోవడం వల్ల, రన్స్ ఇవ్వడం వల్ల ఆ రన్స్ వీళ్ళు చేసి చేయడానికి కొంచెం తడబడాల్సి వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 104 రన్స్ తేడాతో ఓడిపోయినా సెకండ్ మ్యాచ్ వాళ్ళు ఆల్మోస్ట్ పుంజుకున్నారని చెప్పాలి. బంగ్లాదేశ్ మీద జస్ట్ 21 రన్స్ తేడాతోనే వాళ్ళు ఓడిపోయింది. సో చేజింగ్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆడారు. సో బట్ మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇండియా మ్యాచ్ గెలవాలి. మన ఏషియన్ కంట్రీస్ ఆడిన ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ అన్ని మ్యాచ్లు అన్ని కంట్రీస్ కూడా ఏషియన్ కంట్రీస్, ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, మన ఫస్ట్ మ్యాచ్ ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోయారు. బట్ ఇది మాత్రం మన ఇండియా చేయకుండా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. కోహ్లీ సేనా యొక్క గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా లీడ్ చేయొచ్చు? కోహ్లీ క్యాప్టెన్ వైజ్గా కోహ్లీ ఉన్నప్పటికీ ధోని సజెషన్స్ అనేది చాలా కీలకం అయిపోతాయి. ధోని యొక్క సజెషన్స్ తీసుకోగలిగితే, తీసుకుంటాడు ఖచ్చితంగా, ధోని సజెషన్స్ తీసుకోగలిగితే తను మనకి గ్యారంటీగా ఈ మ్యాచ్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇండియా సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ విషయానికి వస్తే కనుక కొన్ని మ్యాచెస్ ఇండియా గెలిచింది, అలాగే సౌత్ ఆఫ్రికా కొన్ని మ్యాచెస్ గెలిచింది. సో ఇద్దరికి ఉన్న మధ్య ఏ విధంగా ఉండబోతుంది, అప్పుడు పోరే విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది, సో ఆ ప్రభావం ఇప్పుడు కూడా చూపిస్తుందా? అదే అదే మనం ఇంత మాట్లాడుకున్నట్టే 2015కి ముందు జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచెస్, సౌత్ ఆఫ్రికాతో ఇండియా జరిగిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచెస్ అన్నీ కూడా సౌత్ ఆఫ్రికానే గెలిచింది. ఇన్ ద వరల్డ్ కప్ ఇప్పటి వరకు మనకి సౌత్ ఆఫ్రికా జరిగింది 4 మ్యాచెస్ ఇన్ వరల్డ్ కప్. ఓకే, 4 మ్యాచెస్లో సౌత్ ఆఫ్రికా 3 టైమ్స్ గెలిచింది. ఒకసారే మనం ఇండియా టీం సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది, అది కూడా 2015లో నియర్లీ 100 రన్స్ కన్నా ఎబోతోనే మార్జిన్తోనే మన ఇండియా మ్యాచ్ గెలిచింది. సో అప్పుడున్న టీం వేరు, అప్పుడున్న టీంలో సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఉన్నారు అంతకుముందు 2011 అప్పటి వరకు. బట్ ఇప్పుడు వచ్చే టీంకి మొత్తం యంగ్స్టార్స్తో దట్టు ఫుల్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్, ఫుల్ ఫామ్లో ఉన్న బౌలర్స్.
సో వాళ్ళు ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాని కట్టడిస్తారని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు ఒక 20 డేస్ అయింది ఐపీఎల్ అయిపోయి కూడా అప్పుడు బాగా ప్రభావం చూపించారు, సో అదే ఎఫెక్ట్ ఇప్పుడు కూడా చూపించబోతున్నారు అనుకోవచ్చా? లైక్ అందరూ 100% ఐపీఎల్ జరగడం వల్ల మనకి చాలా మంది బ్యాట్స్మెన్స్, బౌలర్స్, అట్ ద సేమ్ టైం ఫీల్డింగ్ చాలా బాగా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రజెంట్ డేస్లో ఫీల్డింగ్ అనేది చాలా కీరల్. నిన్న మనం మ్యాచ్లు రెండు మూడు జరిగిన మ్యాచ్లు, గత మ్యాచ్లు చూస్తే ఈజీ క్యాచెస్ కూడా మిస్ అయ్యారు. నిన్న శ్రీలంక మ్యాచ్లో కూడా చాలా ఈజీ క్యాచ్, ఓపెనర్ జజాయ్ ఉన్న తన కొట్టిన బాల్ని శ్రీలంకన్ ఫీల్డర్ ఈజీ క్యాచ్ మిస్ చేశాడు. సో అట్లాంటి క్యాచెస్ మిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాచెస్ పోతాయి. సో కానీ బట్ మన ఇండియన్ వైస్ చూస్తే మంచి ఫీల్డర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం శిఖర్ ధవన్, జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్ వంటూ ఎవరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే మొత్తం ఎవరు కూడా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో వీక్ అనేది ఎవరు లేరు. ఇదివరకు మనం చూస్తే బౌలర్ అనగానే ఇటు తన బౌలింగ్ వరకే చూసేవాళ్ళు, బట్ కమింగ్ డేస్లో గేమ్ ఫాస్ట్ గేమ్ అయ్యేపాటికి ప్రతి ఒక్కరు కూడా ఫీల్డింగ్ మీద చాలా ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో ఫైనల్లీ స్పిన్నర్స్ ఎంతమంది ఉండబోతున్నారు ఫైనల్ 11లో? అది మనం చూడాలి. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు మనం. చాహల్ టీమ్ మేనేజ్మెంట్కి ఛాన్స్, ఎందుకంటే మన టాప్ 2 స్పిన్నర్స్లో చూసుకుంటే చాహల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఇతను వీళ్ళిద్దరు కాకుండా జడేజా కూడా మంచి ఆల్రౌండర్. ఎందుకంటే జడేజా అనే అతను కనుక టీంలో ఉండగలిగితే బ్యాటింగ్కి యూజ్ అవుతాడు, బౌలింగ్ ఆబ్వియస్లీ, అట్ ద సేమ్ టైం ఫీల్డింగ్. జడేజా కనుక ఫీల్డింగ్ కనుక చేస్తే గ్యారంటీగా 22-30 రన్స్ గ్యారంటీగా తను ఫీల్డ్లో అవతలు కొట్టే బ్యాట్స్మెన్ ఆపడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు రవీంద్ర జడేజా ఆల్రౌండర్ కాబట్టి తన గురించి అనాలిసిస్ చేస్తే ఏ విధంగా ఆడబోవచ్చు అనుకోవచ్చు ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తే? జడేజా మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సో అటువంటి వికెట్ మీద అట్ ద సేమ్ టైమ్ సౌత్ ఆఫ్రికన్ టీమ్ స్పిన్నర్స్కి కొంచెం తడబడుతూ ఉంటారు. సో మనకున్న ఇద్దరు స్పిన్నర్స్ కూడా రిస్ట్ స్పిన్నర్సే, కుల్దీప్ యాదవ్ అవ్వచ్చు, చాహల్ అవ్వచ్చు, బట్ రవీంద్ర జడేజా వచ్చేసేపాటికి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో ఖచ్చితంగా పైగా రవీంద్ర జడేజా మంచి వన్డేలకు యూజ్ అయ్యే బౌలర్. అట్ ద సేమ్ టైమ్ రవీంద్ర జడేజా వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఎటువంటి బ్యాట్స్మెన్కైనా తను రన్స్ ఇవ్వకుండా వేయగలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సౌత్ ఆఫ్రికాని చూస్తే 2 మ్యాచెస్ ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు టీమిండియా మీద గెలవాలన్న పట్టుదలతో ఉంది. సో గేమ్ ప్లాన్ ఏదైనా చేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అదే కంటిన్యూ చేయబోతుందా అనుకోవచ్చా సౌత్ ఆఫ్రికా? సౌత్ ఆఫ్రికా ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ కనుక వాళ్ళు కంబ్యాక్ చేయలేకపోతే ఆల్మోస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయి ఉంటుంది, ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళ సౌత్ ఆఫ్రికన్ టీమ్ కూడా ఈ మ్యాచ్ గెలవడానికి ట్రై చేస్తుంది. సో ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతుంది అనుకోవచ్చు మనం? ఎక్స్పెక్టేషన్స్, సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ కూడా చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళు కనుక వాళ్ళ వేసే బౌలింగ్ కనుక మనం ఫస్ట్లోనే కొంచెం వికెట్ని కనుక ఆపుకోగలిగితే తర్వాత మనకి జరిగే బ్యాటింగ్ అంతా 50 ఓవర్స్ ఉన్నది కాబట్టి ఆ 50 ఓవర్స్ మన వాళ్ళు బ్యాటింగ్ వికెట్ ఏది లాస్ అవ్వకుండా రన్స్ కోసం ఇనిషియల్ ఓవర్స్లో రన్స్ కనుక వెళ్లకుండా ఆడినట్టయితే మనం స్లాగ్ ఓవర్స్ మనకు ఉన్న బ్యాటింగ్ లైన్ ప్రకారం ఎవరైనా వెళ్ళి లాస్ట్ వరకు బ్యాటింగ్ ఆడగలగం. సో మనకి ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి. సో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ని చూస్తే చాలా మంది కూడా ఇంజురీస్లో ఉన్నారు, మరి వాళ్ళు కంబ్యాక్ విషయంలో ఏ విధంగా ఉండబోతోంది? అదే ఆమ్లా ఈ మ్యాచ్ గ్యారంటీగా ఆడతాడు, బట్ డూప్లిసెస్ చూస్తే డూప్లిసెస్ సరిగ్గా ఫస్ట్ 2 మ్యాచెస్ కూడా అంతగా ఆడలేదు. బట్ స్టెయిన్ ఇంజురీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు టోర్నమెంట్కి. ఇన్ ప్లేస్ ఆఫ్ స్టెయిన్ హెడేక్ వచ్చాడు, హెడ్రిక్స్ వచ్చాడు. సో ఇప్పుడు తను గ్యారంటీగా 11లో ఆడతాడని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకొక మ్యాచ్ కూడా జరగబోతోంది ఈ రోజే, వన్డే మ్యాచ్. సో బంగ్లా అండ్ న్యూజిలాండ్, ఈ మ్యాచ్ గురించి ఆలోచిస్తే ఏ విధంగా అనుకోవచ్చు, మరి ఏ విధమైన వ్యూహాలతో వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు? బంగ్లాదేశ్ ఆల్రెడీ 2 మ్యాచెస్ ఆడింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది, అది మొన్న సౌత్ ఆఫ్రికన్ మీదే. అట్ ద సేమ్ టైమ్ న్యూజిలాండ్ ఆడింది ఒకే ఒక మ్యాచ్, ఆ ఒక మ్యాచ్ కూడా గెలిచింది. సో ఇద్దరు గెలిచిన ఆ స్వింగ్లోనే ఉన్నారు, బట్ ఛాన్సెస్ వైజ్ చూస్తే మాత్రం 100% న్యూజిలాండ్కే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ అనేది ఒక చాలా మంచి టీం బ్యాటింగ్ వైజ్, బౌలింగ్ వైజ్ కంపేర్ టు బంగ్లాదేశ్. బట్ బంగ్లాదేశ్ ఏమో అంత చిన్న టీం ఏం కాదు. బంగ్లాదేశ్లో కూడా వాళ్ళు ఆడిన మొన్న శ్రీలంక మీద ఆడిన సౌత్ ఆఫ్రికా మీద ఆడిన మ్యాచ్లో ఎవరైతే ఫామ్లో లేరో వాళ్ళందరూ కూడా
మంచి బ్యాటింగ్ ఆడారు. సో సౌత్ ఆఫ్రికన్ ఆఫ్ఘనిస్తాన్ మన బంగ్లాదేశ్ టీమ్ కూడా ఛాన్సెస్ తక్కువేం కాదు, బట్ న్యూజిలాండ్ ఈస్ ద ఫేవరెట్ టీమ్ ఫర్ మీ. ఓకే, ఓవల్ అనేది ఆ మంచి పరుగుల వరద పారించే పిచ్ అని పేరుంది. సో ఏ టీంకి టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకుంటే మంచిది లేదంటే ఫీల్డింగ్ తీసుకుంటే మంచిది? ఫస్ట్ మ్యాచ్ అక్కడే జరిగింది, ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి కూడా ఇంగ్లాండ్కి బ్యాటింగ్ ఆఫర్ చేసింది. అట్ ద సేమ్ అప్పుడే మనం చూస్తే ఇంగ్లాండ్ 311 రన్స్ కొట్టింది. సో ఇట్స్ అ కంప్లీట్ బ్యాటింగ్ వికెట్. సో టాస్ గెలిస్తే కనుక ఆ వికెట్ మీద ఖచ్చితంగా ఏ టీమ్ అయినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ కూడా మొన్న టాస్ గెలవనప్పటికీ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఆఫర్ చేసిన వాళ్ళకున్న బ్యాటింగ్ లేనప్పటికీ యాజ్ సౌత్ ఆఫ్రికా లాంటి టీం మీద వాళ్ళ బౌలింగ్ మీద 330 రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో బంగ్లాదేశ్ కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఎవరు టాస్ గెలిచినా కానీ బ్యాటింగే చూస్ చేసుకుంటారు. ఓకే, ఆ పిచ్ వైస్గా అయితే బ్యాటింగ్కి అనుకూలం. ఓకే, రెండు జట్లు కూడా ఇప్పుడు ఫామ్లోనే ఉన్నాయి, మరి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి కనిపిస్తున్నాయి? ఇద్దరు హాట్ ఫేవరెట్సే అండ్ ఇద్దరు ఫామ్లో ఉన్న వాళ్ళే. సో సౌత్ న్యూజిలాండ్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఆడింది, ఆ ఒక మ్యాచ్ కూడా గెలిచింది. సో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ అన్నమాట. అట్ ద సేమ్ టైం ఆడిన ఒక మ్యాచ్లో ఒక వికెట్ కూడా పడకుండా మొత్తం వెస్టిండీస్ కొట్టిన రన్స్ మొత్తం వీళ్ళే చేసి చేసేసారు. సో కంపల్సరీగా న్యూజిలాండ్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, బంగ్లా వాళ్ళ ఒకసారి ప్లేయర్స్ని చూస్తే ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఉన్న ప్లసెస్ ఏంటి మైనసెస్ ఏంటి అండ్ వీళ్ళకి ఏంటి న్యూజిలాండ్ వాళ్ళకి? బంగ్లాదేశ్ చాలా మంచి బౌలింగ్ టీమ్, ఏవెందో మంచి బౌలింగ్ టీమ్ అయినప్పటికీ నిన్న మ్యాచ్ మనం చూసినట్టయితే వాళ్ళు ఆల్మోస్ట్ 300+ రన్సే అగెన్స్ట్ టీమ్కి ఇచ్చారు. సో బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్ కూడా బాగానే ఉంది, బట్ కంపేర్ టు వాళ్ళు ఇంగ్లాండ్ టీం చూసుకుంటే కనుక ఖచ్చితంగా న్యూజిలాండ్కే ఛాన్సెస్ వైజ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, ఎస్. సో న్యూజిలాండ్ ఇదివరకు గెలిచిన మ్యాచెస్ అండ్ బంగ్లా మీద గెలిచిన మ్యాచెస్ ఒకసారి పరిశీలిస్తే ఎవరు ఎక్కువగా ఆధిక్యంలో ఉన్నారు అనుకోవచ్చు? న్యూజిలాండ్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే న్యూజిలాండ్ అంతకుముందు వీళ్ళకి న్యూజిలాండ్కి బంగ్లాదేశ్ జరిగిన మ్యాచెస్ అన్నీ కూడా మనం చూసుకుంటే అసలు వన్ సైడెడ్ మ్యాచెస్ కింద లెక్క. అవన్నీ న్యూజిలాండ్ అప్పటికన్నా ఇంకా పటిష్టంగా ఉంది టీం, యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ టీం కూడా ఫుల్ ప్యాక్డ్ విత్ యంగ్స్టర్స్ అనమాట. ఈవెన్ దో అలా మనం చూసుకున్నా కానీ బంగ్లాదేశ్ టీం కన్నా న్యూజిలాండ్ టీంకే మరి ఎక్కువ వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇక ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ గురించి ఫైనల్గా ఇంకా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్కి టీమిండియా ఎంతవరకు రీచ్ అవ్వగలదు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా, చూడాలి. కోహ్లీ సేనా ఆడే మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్, అట్ ద సేమ్ టైం మనం ఆడుతున్న అగేనెస్ట్ టీం సౌత్ ఆఫ్రికా, ఈ రెండు టీమ్స్ ఆడుతుంటాయంటే మ్యాచ్లో మనం ఒక విధమైన ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఈవెన్ దో ఓవరాల్గా రికార్డు కనుక చూసుకుంటే సౌత్ ఆఫ్రికా విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, బట్ ఆ టీం ఇప్పుడు ఉన్న ప్లేయర్స్తో గాయాలతో అట్ ద సేమ్ టైం ఫామ్లో లేని బ్యాట్స్మెన్లు ఎక్కువ ఉన్నారు. సో ఫేవరెట్ టీం మాత్రం వచ్చేసేపటికి మన ఇండియానే. సో ఇండియానే గెలవాలి, ఇండియానే గెలిచింది. ఎస్, కోట్లాది మంది ఫ్యాన్స్ టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నట్టు కూడా టీమిండియా ఈరోజు బోణి కొట్టాలి అని మనం కోరుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద డిస్కషన్, పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్ విత్ అస్. ఇది ఇవాళ వరల్డ్ కప్కి సంబంధించిన స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ఏపీ 24/7.